హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మనం ఆల్రెడీ ఒక సీజన్ క్రాప్కి యూజ్ చేసిన సాయిల్ని తిరిగి మళ్ళీ మనం ఎలా ఫర్టిలైజ్ చేసుకోవాలి అండ్ మన సాయిల్ని మనమే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నేను నా పాత సాయిల్ని ఎలా రీయూజ్ చేస్తాననేది ఈ వీడియోలో చెప్తానండి. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ అందులో ఏంటంటే సగం కంపోస్టింగ్ స్టేజ్లో ఉన్న కిచెన్ వేస్ట్ని యూజ్ చేశాను. బట్ కొత్త బిగినర్స్ ఏమంటున్నారంటే నా కామెంట్స్లో అది కూడా స్మెల్ వస్తుంది, దానివల్ల పురుగులు మ్యాగెట్స్ వస్తున్నాయండి అని చెప్పారు. సో ఆ వెర్షన్కి ఇది ఇంకా కొంచెం ఫిల్టర్డ్ మెథడ్ అన్నమాట. ఇందులో పురుగులు కానీ స్మెల్ కానీ మ్యాగెట్స్ కానీ ఏమీ ఉండవు. సో దానికి ఏంటి అని అంటే ఒక పాట్లో మనం డ్రైన్ హోల్స్ పెట్టుకుంటాం కదా, సో ఆ లేయర్ మీద ఏదైనా ఒక మంచి కార్బన్ సోర్స్, నాకు ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి కార్బన్లో రిచ్ సోర్స్ అయిన బొగ్గుని వాడాను. ఇది మనకి సిటీస్లో కూడా కేజీల లెక్క అమ్ముతారు. ఇన్ కేస్ మీకు అవైలబుల్గా లేకపోతే న్యూస్ పేపర్స్ని కానీ కార్డ్బోర్డ్స్ని కానీ ఒక లేయర్ వేసుకోండి డ్రైన్ హోల్స్ పైన. దాని మీద మనం ఆల్రెడీ క్రాప్కి యూజ్ చేసుకుంటాం కదా పాత సాయిల్ని, ఆ సాయిల్ని ఒక లేయర్ వేస్తాం. ఆ లేయర్ వేసిన తర్వాత మీకు ఆల్రెడీ గార్డెన్ ఉంటే, మనకి గార్డెన్లో చాలా ఎండాకులు వస్తాయి, ఎండాకులు కానీ ఎండు కొమ్మలు కానీ దొరుకుతూ ఉంటాయి కదా, సో దాన్ని ఒక లేయర్ వేసుకుంటాం. ఇన్ కేస్ మీకు ఇవి దొరకలేదు అనంటే మనకి ఎండు గడ్డి కూడా అమ్ముతారు. అది దొరకలేదు అనంటే రైస్ మిల్స్ దగ్గర మనకి పొట్టు దొరుకుతుంది అనమాట, వరి పొట్టులాగా. సో అదైనా తెచ్చి మీరు దాంట్లో వాడుకోవచ్చు. సో ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయన్నమాట. సో అది ఒక లేయర్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ బొగ్గు వేసి మళ్ళీ ఆ పాత సాయిల్ని వేసుకుంటాం. ఇక్కడ నేను ఎండు కొమ్మల్ని కూడా వేసానండి, అవి కూడా చక్కగా కంపోస్ట్ అయిపోతాయి మనకి. సో ఇలాని శాండ్విచ్ మెథడ్లో మనం ప్రెష్ చేసుకుంటూ గట్టిగా ఏ స్పేసెస్ లేకుండా వన్ బై లేయర్ మనం వేసుకుంటూ ఉంటాం అనమాట. సో అక్కడ నేను బొగ్గుకి బదులు కిచెన్ వేస్ట్ వాడాను. సో కిచెన్ వేస్ట్ లేకుండా కూడా ఈ మెథడ్లో సాయిల్ చాలా చాలా ఫెర్టైల్గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇలాగ మనం చేసుకున్న ప్రాసెస్లో సాయిల్ అనేది కంప్లీట్గా ఫర్టైల్ అవుతుంది. అంటే మనకి వర్మి కంపోస్ట్లు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సపరేట్గా చేసుకోకుండా ఇలా సాయిల్ని మనం యూజ్ చేసుకుంటూనే సాయిల్ ఫర్టైల్గా తయారవుతుంది, అలానే కంపోస్ట్ కూడా ఈ సాయిల్లోనే మనకి తయారైపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా నేను టాప్ లేయర్ లీవ్స్ అండ్ బొగ్గుతో కవర్ చేసిన తర్వాత మన ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది కదండి, అంత డెప్త్లో వరకు పై వరకు నేను సాయిల్ని ఫిల్ చేసేసాను. సో ఇప్పుడు ఈ సాయిల్ని ఫిల్ చేసుకున్న తర్వాత దానికి వాటర్ చేస్తాం. వాటర్ చేసి ఆ 1 ఇంచ్ డీప్లో పెరిగే మొక్కలు అంటే ఆకుకూరలు, సో వాటికి వేర్లు ఎక్కువ దూరం వెళ్ళవు కదా, సో ఆ 1 ఇంచ్ డీప్ అనేది దానికి సరిపోతుంది. సో మనకి ఇక్కడ పై లేయర్ ఆకుకూరలు వేసుకుంటాం. సో ఆకుకూర గ్రో అయ్యి మనకు ఒక 2 మంత్స్, 1.5 మంత్ వరకు దాన్ని కట్ చేస్తూ ఉంటే హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సో ఈ 2 మంత్స్ లోపు మనకి సాయిల్ కంపోస్ట్ మొత్తం రెడీ అయిపోయి సాయిల్ ఫర్టైల్గా తయారవుతుంది కాబట్టి దాంట్లో ఇంకా మనం మామూలు క్రాప్స్ పెట్టేసుకోవచ్చు. సో ఈ మెథడ్ వల్ల మనకి కంపోస్టింగ్ కూడా తప్పుతుంది, అలానే హార్వెస్ట్ చేసుకుంటూ సాయిల్ని కూడా ఫర్టైల్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న టబ్ని కూడా నేను సేమ్ మెథడ్లో ఫిల్ చేశానండి. సో వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్